నోటిలో పుండ్లు, నోటి పూత, వయసు తారతమ్యం లేకుండా, స్త్రీ పురుష లింగభేదం లేకుండా అందరినీ విపరీతంగా ఇబ్బంది పెట్టే సమస్య నోటిపోత. ఈ నోటిపోత విచిత్రమైంది, చిన్న సమస్య కాదు, అలాగని హడావిడి పడే అంత పెద్ద సమస్య కూడా కాదు, కానీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని ఎలా తగ్గించుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. దీన్నే ఇంగ్లీష్లో స్టొమటైటిస్ అంటారు. ఇదే నోటిపోత, ఓరల్ అల్సర్స్. దీన్ని తగ్గించుకునేటటువంటి ఉపాయాలు, ఇంటి వైద్యాలు, వీటిని మనం ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి వైద్యం, దీనికి మీకు కావాల్సినవి మీ ఇంట్లో ఉండేవే, ఇవే బియ్యం కడుగు నీళ్లు, ఇంకా పటిక బెల్లం. ఇలా సిద్ధం చేసుకోండి. బియ్యం కడుగు నీళ్లు అంటే మనం బియ్యాన్ని అన్నంలాగా ఉండేటప్పుడు కడుగుతాం కదా, మామూలుగా నీళ్లు పారబోస్తూ ఉంటారు, పారబోయకూడదు, దాన్ని నిల్వ చేసుకోవాలి ఒక గ్లాస్లో. అలాగే పటిక బెల్లం అంటే నవ్వుపోతు. ఈ బియ్యం కడుగు నీళ్ళలో బీ కాంప్లెక్స్ అనేది న్యాచురల్గా ఉంటుంది. బియ్యం కడిగిన నీళ్ళకి కొద్దిగా కలకండ కలపాలి. కలిపేసేసి దీన్ని 30 మిల్లీలీటర్లు అంటే 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా రోజుకి 2 సార్లు తాగుతూ ఉండాలి. ఈ రోజు బియ్యం కడుగు నీళ్ళు ఆ రోజు సిద్ధం చేసుకుంటూ ఉండాలి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం, దీనికి మీకు కావాల్సిన పదార్థాలు జాజికాయ, ఇంకా పాలు. ఇలా సిద్ధం చేసుకోండి. జాజికాయ, జాపత్రి ఇవన్నీ మీకు పచారి కొట్టలో అమ్ముతారు. ఇవి సుగంధ ద్రవ్యాలు. ఈ జాజికాయకి ఇలాగా అద్భుతమైన శక్తి ఉంటుంది. అంటే లాలాజల గ్రంథుల్ని స్టిమ్యులేట్ చేసి లాలాజలాన్ని స్రవించేలా చేస్తుంది. దీంతో నోటిపోత తగ్గుతుంది. దీన్ని ఎలా వాడుకోవాలి? జాజికాయని ఒక సాన్రాయి మీద పాలు చిలకరిస్తూ అరగదీయండి. అప్పుడు గంధం వస్తుంది, అంటే మెత్తటి పేస్ట్ వస్తుంది. దీన్ని 4 పైన పూస్తూ ఉండాలి. ఆ నోటిపోత మీద కాస్త ఎక్కువ పూయాలి. ఇలాగ 4 లేదా 5 రోజులు చేస్తే చాలు, అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది, నోటిపోత తగ్గుతుంది. ఇంకొక వైద్యం, దీనికి మీకు అవసరమైన పదార్థాలు పటిక, దీన్నే ఆలం అని కూడా అంటారు. అలాగే నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి, పటిక, నీళ్లు. మరి దీన్ని ఉపయోగిస్తూ ఎలా తయారు చేసుకోవాలి ఔషధాన్ని? 1 గ్రాము పటిక పొడిని. ఈ పటిక అనేది మీకు ఆయుర్వేద మూలికల మంగళంలో దొరుకుతుంది. పటిక బెల్లంలాగా ఉంటుంది, కానీ పటిక బెల్లం కాదు, ఆలం. 1 గ్రాము పటిక పొడిని 100 మిల్లీలీటర్ల నీళ్ళకి కలపండి. ద్రావణం అవుతుంది. ఈ ద్రావణంతో పుక్కిలిస్తూ ఉండాలి రోజుకి 3 సార్లు. దీంతో ఆశ్చర్యకరంగా ఈ ఇబ్బంది పెట్టే నోటిపోత తగ్గుతుంది. ఇంకొక సౌమ్యమైన అద్భుతమైన వైద్యం, ఇదే ఆవు నెయ్యి, ఇంకా తేనె. ఇలా సిద్ధం చేసుకోండి. సర్పిర్ మధు అంటారు. అంటే ఈ పుండ్లను మానేటటువంటి గొప్ప శక్తి ఈ కాంబినేషన్కి ఉంది. సర్పి అంటే నెయ్యి, మధు అంటే తేనె. ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకోవాలి. ఎలా? మంచి ప్రశస్తమైన ఆవు నెయ్యిని అలాగే తేనెని కలపండి. కలిపి ఎక్కడైతే మీకు ఆ నోటి పుండ్లు ఉన్నాయో, నోటి పోతుందో, అక్కడ పూస్తూ ఉండండి. దీంతో ఒక మంత్రం వేసినట్టుగా ఈ నోటిపోత సమస్య తగ్గుతుంది. దీని లోపలికి మింగినా ఏం కాదు. ఇంకొక వైద్యం, మెయిన్గా చంటి పిల్లల్లో నోటిపోతను మనం గమనిస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏం చేయాలి? దీనికి మీకు అవసరమైన పదార్థాలు ఉసిరికాయ పొడి, ఇంకా చనుబాలు. ఒకవేళ పెద్దవాళ్ళు వాడాలనుకుంటే ఆవు పాలు వాడాలి. ఎలా వాడుకోవాలి? చిన్నపిల్లల్లో నోటిపోత వస్తున్నప్పుడు ఉసిరికాయని మెత్తగా ముద్ద చేయాలి. ఇప్పుడు దీన్ని చనుబాల్లో కలిపేసేసి ఆ నోట్లో పూస్తూ ఉండాలి. దీంతో మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకొక వైద్యం, దీనికి మీకు అవసరమైన పదార్థాలు కొత్తిమీర ఆకు, ఇంకా నీళ్లు. ఇలా సిద్ధం చేసుకోండి. పద్ధతి, కొత్తిమీరని ముద్దగా నూరి 1 టీ చెంచాడు ముద్దని 1 గ్లాసు నీళ్ళకి కలిపి చిన్న మంట మీద సగం కషాయం మిగిలేంత వరకు మరిగించండి. ఈ కొత్తిమీర కషాయం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా నోట్లో తీసుకొని పుక్కిలిస్తూ ఉండాలి. దీంతో ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది, నోటి పూత తగ్గుతుంది. ఇలాగా ఈ స్టొమటైటిస్, ఓరల్ అల్సర్స్ లేదా ఆఫ్తస్ అల్సర్స్, ఇవి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ వైద్యాలు మీకు ఉపయోగపడతాయి. అయితే ఒక్కొక్కసారి ఈ సమస్య ఏదన్నా వ్యాధికి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ చరదో వర్ధమానః.
శతం హేమంతాన్ శత వసంతాన్, వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామమూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్, 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఇమెయిల్ మురళీ మనోహర్ 2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.